చూడమ్మా, మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరమ్మా. కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి మారిపోతారు. మీరు మారినా మారకపోయినా నేను నీ కొడుకుని పెళ్లి చేసుకోవడం కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ నాకు పెళ్ళైపోయింది. నా కూతుర్ని పిచ్చిదాన్ని చేయడం కోసం హాస్పిటల్కి తీసుకెళ్లి నానా రకాల ఇంజక్షన్లు చేసి ఒళ్ళంతా విషం చేసేశారు. మీ అన్నయ్యని మేనగోడల పెళ్లి దేశం నలుమూలలకి తెలిసేటట్టు చేస్తాడనుకుంటే నలుగురికి కూడా తెలియకుండా చేసేశాడు. శిరీషకి పెళ్ళైపోయిందా? మీ అడుగు జాడల్లో నడవడానికి అలవాటు పడినవాడు ఏ క్షణాన ఎలా మారతాడో ఎవరు చెప్పగలరు? రేయ్, దేవుడు మీకు చాలా అవకాశాలు ఇస్తున్నాడు. ప్రతిసారి మీరు చేసిన తప్పే చేస్తున్నారు. ఈసారి దేవుడు కన్నెర్ర చేస్తాడు. మోడి మసైపోతారు. నేనేం చేశానమ్మా? నన్నంటావేంటి? నిన్ను మీ అమ్మ నమ్మింది గాని నేను నమ్మనరా. నువ్వు నీ బాబు రూపాయికి రెండు వైపులా ఉంటారు. ఇల్లులగ్గానే పండగ కాదు, పెళ్లి చేయగానే సంబరం కాదు. ఆ అనామకుడితో నీ మేనగోడలు ఎలా కలిసి ఉంటుందో నేను చూస్తాను. శిరీషకి పెళ్ళైపోవడమేంటమ్మా? అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. ఏంటి సార్ చేతబడి చేసేటట్టు అలా చూస్తున్నారు? నువ్విచ్చిన ఆయుధం చాలా బాగుందిరా. దీన్ని ఉపయోగించుకొని ఏదో ఒకటి చెయ్యాలి. దొంగలు పడ్డ 6 నెలలకు పోలీసులు వచ్చినట్టు పెళ్ళాగిపోయి 6 నెలలు అవుతుంది. ఇప్పుడు దీంతో ఏం చేస్తారు? ఏదో ఒకటి చెయ్యాలి. మీరు చెప్పిన కథలన్నీ విన్న తర్వాత నాకు బ్యాడ్ థాట్ వచ్చింది. చెప్పమంటారా? ఏదో ఒక రకంగా మాకు పనికొస్తామనే కదా నిన్ను తీసుకొచ్చాం. ఆ థాట్ ఏందో తొందరగా చెప్పు. బాగా ఆలోచిస్తే ఈ కాడు నా కంటికి బుల్లెట్లా కనిపిస్తుంది. దీన్ని గన్లో లోడ్ చేసి ఆ కార్తీక్ గాడి ఇంట్లో పేల్చామనుకోండి, బాగా వర్కౌట్ అవుతుందని అనిపిస్తుంది. అనిపించడం కాదు సార్, అవుతుంది. ఇంకొంచెం క్లియర్గా చెప్పరా. ఇప్పుడు మీకున్న పెద్ద సమస్య శిరీషని ఆ కార్తీక్ గాడు తన్నుకుపోతాడని, అంతే కదా? తన్నుకుపోవటం ఏంట్రా? ఆల్రెడీ తాళి కూడా కట్టేశాడని చెప్పాను కదా. కదా, ఇందులో కొంపలు మునిగిపోయేది ఏమీ లేదు. సిచ్యువేషన్ మనకు ఫేవర్గానే ఉంది. అనగనగా ఒక పేదింటి అబ్బాయి అనగనగా ఒక పెద్దింటి అమ్మాయిని ప్రేమించాడు, తాళి కూడా కట్టాడు. తాళి కట్టి అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఆ పెద్దింటి అమ్మాయి సంజయ్ అనే వాడిని పెళ్లి చేసుకోవడానికి పేటల దాకా వెళ్ళింది. ఈ విషయం ఆ ప్రేమికుడికి తెలిస్తే పెళ్ళైన ఆడపిల్ల మరొకరిని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సిద్ధపడిందన్న విషయం మీద పెద్ద ప్రళయమే సృష్టించవచ్చు కదా. మీలాంటి సీనియర్ క్రిమినల్స్కి నాలాంటి జూనియర్ క్రిమినల్ ఇలాంటి థాట్ ఇవ్వడం నిజంగా ఈ ముందు చేసుకున్న అదృష్టం. బాగుందిరా, నీ ఆలోచన చాలా బాగుంది. ఈ కార్డుతో చిచ్చు రగిలించేస్తా. बाबू, ఏంటో చెప్పండి. నా చిన్ననాటి స్నేహితుడు, వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, ఎన్నో కంపెనీస్కి మేనేజింగ్ డైరెక్టర్. మాటల సందర్భంలో నీ క్వాలిఫికేషన్ గురించి చెప్పాను. నీ మెరిట్కి తగ్గ జాబ్ ఇచ్చి తన దగ్గరే రిక్రూట్ చేసుకుంటాను అన్నాడు. నువ్వు ఆయన కలవటం ఆలస్యం. నీకు జాబ్ కన్ఫర్మ్ నాన్న. ఇప్పుడు నాకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదు నాన్న. నువ్వు జాబ్ చేసి మాకేం సంపాదించి పెట్టేయక్కర్లేదు. జాబ్లో పడితే నీ మనసు కాస్త మారి గతం మర్చిపోతావన్న ఆశ, అంతే. తొందరగా మర్చిపోయే గతం కాదమ్మా, తను నాకు దూరం అవుతున్న కొద్దీ నా మనసుకి ఇంకా దగ్గరైపోతుంది. ఒకసారి ప్రేమించి తప్పు చేశానంటున్నావు, ఇంకోసారి ఇంకా దగ్గరైపోతున్నానంటున్నావు. నిన్నెలా అర్థం చేసుకోవాలో మాకర్థం కావడం లేదు. దయచేసి నన్ను ప్రశాంతంగా వదిలేయండి. బాగున్నారా చంద్రశేఖర్ గారు? లోపలికి రావచ్చా? గెట్ లాస్ట్, గెట్ అవుట్ ఫ్రమ్ మై హోమ్. మేం చేసిన దానికి మీరు ఈ మాట అనటంలో తప్పులేదు, కానీ ఇప్పుడు మీరు గెట్అవుట్ అన్నా సరే మేము లోపలికి రాక తప్పదు. ఎందుకంటే ఇది మీ మంచి కోసమే. కార్తీక్ అంటే నువ్వేనా నాన్న? ఇంతకుముందు ఫోటోలో చూశాను, ఇప్పుడు లైవ్గా చూస్తున్నాను. అదే అదేరా గుండె జారి గల్లంత అయింది సినిమాలో హీరో ఎవరు నాన్న? నితిన్ నానా. నితిన్లా క్యూట్గా చక్కగా ఉన్నావు. ఆస్తి లేకపోతేనే ఎన్ని కోట్లు పెట్టినా దొరకని అందం, అమాయకత్వం అంతా నీ దగ్గరే ఉంది. అందుకే మా శిరీష్ నిన్ను ప్రేమించినట్టుంది. ఏమైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు మీరు బయటికి వెళ్ళండి. అరే ఎందుకు అంత ఆవేశపడతారు సర్వేయర్ చంద్రశేఖర్ గారు? మీ కొడుకు జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయం ఇది. ఎవరు మీరు? నా పేరు ధర్మతేజ, శిరీష మేనమావని. వీడు నా కొడుకు పరశురాం, శిరీషకు స్వయాన బావ. నువ్వు అమెరికాలో ఉన్నప్పుడు ఒకసారి మీ ఇంటికొచ్చి మీ అబ్బాయి మా శిరీష జోలికి రాకుండా చూసుకోండి అని మీ అమ్మా నాన్నలకి చిన్న వార్నింగ్ ఇచ్చి వెళ్ళాం. ఈ విషయం మీ అమ్మా నాన్నలు నీతో చెప్పుండర్లే, లేకపోతే ఈ పాటికి నువ్వెప్పుడో మమ్మల్ని కలిసి ఉండేవాడివి. ఏదో నా మేనగోడల్ని నా ఇంటి కోడల్ని చేసుకోవాలని ఆ రోజు కాస్త దురుసుగా ప్రవర్తించాం, కానీ నా మేనగోడల నిజస్వరూపం తెలిసాక అలాంటి క్యారెక్టర్ లేని అమ్మాయిని కోడలిగా చేసుకోవడం అనవసరమని వదిలేశాం. శిరీష గురించి తప్పుగా మాట్లాడితే బాగోదు. అబ్బా, ప్రేమించిన వాడికి మాత్రం రియాక్షన్ ఉండడం సహజమే, కానీ నేను చెప్పింది నిజమో కాదో ఒక ప్రూఫ్ చూపిస్తాను చూడు. చిన్న పిల్లాడివి, పెద్ద నిజం చూసి తట్టుకోలేవేమో. చూడు బాగా చూడు ముందు నన్ను పెళ్లి చేసుకుంటారని మాట ఇచ్చింది ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంది నిన్ను అమెరికా పంపించేశాక వీణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంది నువ్వు ప్రేమించిన శిరీష క్యారెక్టర్ ఎంత గొప్పదో ఆలోచించుకో ఇదేదో ఫోటో మార్ఫింగ్ లాంటిదో లేకపోతే డూప్లికేట్ వెడ్డింగ్ కార్డు అని డౌట్ ఉంటే విందు భోజనం దగ్గర పెళ్లి కొడుకు అడ్రస్ రాసింది కావాలంటే కన్ఫర్మ్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే నిన్ను నన్ను కాదని పెళ్లి చేసుకోవాలనుకున్నది ఎవరినో తెలుసా ఆల్రెడీ పెళ్ళైన వాడిని మేము నిజం తెలుసుకుని ఏదో బయటపడ్డాం మీరు కూడా జాగ్రత్త పడితే బాగుంటుంది లేకపోతే అంతా నాశనం అది శిరీష కాదు నెలకు మగాణ్ణి మార్చే ఊసర వెళ్ళి ఆ తర్వాత ఇక మీ ఇష్టం వెళ్ళొస్తాం బాబు వెళ్ళొస్తాం చంద్రశేఖర్ గారు అమ్మా వెళ్ళొస్తాం చంద్రశేఖర్ గారు ఒక మాట చెప్తాను తప్పుగా తీసుకోకండి వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంది ఈ ప్రేమ కథలు విని చూసి తప్పుదోవ పట్టే అవకాశం ఉంది ప్రస్తుతం యూత్ అలాగే ఉంది కాస్త జాగ్రత్త ఇది మామూలు ఆడది కాదు అసలు ఆడదే కాదు నిజంగానే ఊసరు వెళ్ళి దీని వెనుక ఇంత నీచమైన చరిత్ర ఉందని తెలియక మోసపోయాం ప్రపంచంలో ఇంతకు మించిన ప్రేమికురాలు లేదని నెత్తిన పెట్టుకున్నాం ఈ రోజు మనల్ని అందరినీ ఎంత మోసం చేసిందో చూడు వద్దన్నయ్యా ఇలాంటి అమ్మాయిని నువ్వు ప్రేమించొద్దు ఇలాంటి అమ్మాయి కోసం నువ్వు బాధపడద్దు అందరిలాంటిది కాదనుకున్నాను అందరినీ మించిన ఆడది ఇలాంటి దాన్ని చేసుకుంటే నా అన్నయ్య అన్యాయం అయిపోతాడు నాన్న నువ్వేం చిన్నపిల్లవాడివి కాదు కళ్ళ ముందు ఇంత పెద్ద ఆధారం కనిపించాక గుడ్డిగా నమ్మటం అంత మంచిది కాదు ఇప్పటికైనా వాస్తవంలో బ్రతుకు ఆ అమ్మాయిని మర్చిపో దాన్ని మర్చిపో కార్తీక్ కార్తీక్ నీలాల కళ్ళలో నిండి ఉన్న ద్రోహమా చిరునవ్వు చాటులో చిందుతున్న పాపమా ప్రేమ తాటువై విషం చిమ్మితే చేమి దోచని నిషాదమ్మితే నిమిషాలలోన నాపై నిజం నిప్పులే కురిపించ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే నువ్వు ఈ రోజు తల్లిదండ్రుల చేత అసహించుకునే స్థితిలో ఎందుకున్నావు? ఏమైంది నీకు? పోను నువ్వేదన్నా మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఉంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకుందాం పద. మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా దాని బుద్ధి మారదు. ఎవరు బాబు నువ్వు? ఒక కోటీశ్వరరాలు ప్రేమ పేరుతో మోసం చేసిన పేద ప్రేమికుణ్ణి. అందంగా నా జీవితంలోకి వచ్చి నా జీవితాన్ని అల్లకల్లోలం చేసి వెళ్ళిపోయిన ఒక ప్రేమికురాలి పంజా దెబ్బకు అల్లాడిపోయిన వెర్రివాడిని. కార్తీక్, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకున్నాం పదా? ఇక్కడే మాట్లాడదాం. ఈ క్షణమే తెలియాల్సిన నిజాలు కొన్ని ఉన్నాయి. ఏంటిది? ఏం సమాధానం చెప్తావో చెప్పు. అది కాదు కార్తీక్. క్షమించండి సార్, కన్న తల్లిదండ్రుల ముందు కూతుర్ని ఒకటి కొడితే మీరు సహించలేరు, కానీ మీ కూతురు నా జీవితం మీద కొట్టింది, తట్టుకోలేక కొట్టారు. ఇందులో దీని తప్ప కంటే మీ తప్పే ఎక్కువ ఉంది. మీ కూతురు నన్ను ప్రేమించిన విషయం మీకు తెలియకపోవచ్చు, మీ కూతురు నాతో తాళి కట్టించుకుందన్న విషయం మీకు తెలియకపోవచ్చు, అయితే మాత్రం మీ అమ్మాయిని పెళ్ళైన మగాడికిచ్చి ఎలా చేయాలనుకున్నారు సార్? ఏమే ఏంటిది? సమాధానం చెప్పవే. పుట్టుకలాగే చావులాగే పెళ్లి కూడా ఒకేసారి జరుగుతుందనే గొప్ప నమ్మకానికి విలువనిచ్చే భూమి మీద పుట్టి ఇంత నీచంగా ఎలా తయారయ్యావే? మూడు ముళ్ళని ముగ్గురు మగాళ్ళ చేత ఏ ఆడపిల్ల కట్టించుకోవాలనుకోదే. తాళికున్న పవిత్రతని అపవిత్రం చేశావు కదే, పెళ్లికున్న గొప్పతనాన్ని నాశనం చేశావు కదే. ఆడపిల్ల పుట్టిందని ఎంతో మురిసిపోయాను, కాని జీవితాలతో ఆడుకునే పిల్ల పుడుతుందని తెలుసుంటే కడుపులోనే చంపుకునేదాన్ని. జీవితంలో అమ్మని తప్ప ఏ అమ్మవారిని, ఏ ఆడదాన్ని ఇక నమ్మను. పక్క ప్లాన్ తో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేద్దాం. అప్పుడు తప్పకుండా శిరీష నాది.